నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. నిరుద్యోగులను మోసం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేసేలా చేయాలని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తిరుభువని సెంటర్లో ఉన్న ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలుగు యువత నాయకులు వినతి పత్రం అందజేశారు. ముందుగా పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి వరిలు కురుగొండ్ల రామకృష్ణ జెండా ఊపి ర్యాలీ మొదలుపెట్టారు. రాష్ట తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ అధ్యక్షతన రాష్ట తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు మరియు తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యకులు కృష్ణయాదవ్ ముఖ్య అతిథులుగా నియోజకవర్గ యువత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన మాట నెరవేర్చుకునే విధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయం నుండి త్రిభువని వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యకులు శ్రీరామదాసు గంగాధర్, రూరల్ మండల అధ్యకులు పప్పు చంద్రమౌళి రెడ్డి, పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శులు పూలకొల్లు రాజేశ్వరరావు, ఆవారు సత్యనారాయణ, వెంకటగిరి పట్టణ, రూరల్, బాలయపల్లి, డక్కిలి మండలాల యువత నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును ఉద్యోగులు మోసం చేసే నోటిఫికేషన్లు, బోటికు నోటిఫికేషన్లు, ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ల మోసం చేస్తున్న జగన్ రెడ్డి జగన్ రెడ్డి బూటకు నోటిఫికేషన్ల జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తావు? ఈరోజు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారు,
ఎలక్షన్ ముందు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పని చెప్పడం జరిగింది. మరి 4.5 సంవత్సరం ఎక్కడ గాడిదలు కాస్తున్నాడు. ఈరోజు నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానంటే ఇంక ఎలక్షన్ 4-5 నెలలు ఉండగా ఈ జాబ్ క్యాలెండర్ క్యారెట్ చేసి క్యాలెండర్ విడుదల చేసి ఏం చేయాలనుకున్నావు జగన్మోహన్ రెడ్డి? అదేదో ముందుగా నువ్వు చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పావు, గెలిచిన తర్వాత వెంటనే ఇచ్చుంటే ప్రతి జనవరి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే కనీసం ఇప్పటికీ 1,000 మంది ఉద్యోగాల్లో చేరుండేవాళ్ళు, లేదు 1,00,000 మంది 5 సంవత్సరాల్లో. ఈరోజు మా నాయకుడు చెప్పిన లెక్క ప్రకారం అయితే ప్రతి సంవత్సరం 20,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే 5 సంవత్సరాలకి 1,00,000 మంది నిరుద్యోగులు ఈరోజు వాళ్ళని ఉద్యోగ అవకాశాలు కల్పించట్టు ఉండేది. ఇప్పుడు దాకా గాడిదలు కాస్తా ఉండి ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు కావద్దని చెప్పి తెలియజేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి రాగానే 235,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటన్నింటిని భర్తీ చేస్తా. జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ఎలా మారుతుందో అలా ఆ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా. నన్ను నమ్మండి, నా తండ్రిని చూశారు, నన్ను చూడండి. మీకు మేనమామగా ఉంటా, మీకు పెద్ద దిక్కుగా ఉంటా, మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, మీ భవిష్యత్తు మార్చేస్తానంటే యువతంతా నమ్మారు, ఓట్లేశారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. 4.5 సంవత్సరం అవుతుంది, 4 జనవరిలు అయిపోయాయి, 5వ జనవరి వస్తుంది, ఇంకా 3.5 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఈ 3.5 నెలల్లో ఎలక్షన్ ఉండగా మీ ఉద్యోగులు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు జగన్ నమ్ముకొని. అదేవిధంగా ఉపాధి కోల్పోయారు, పీజీలు పిహెచ్డీలు చేసి అప్పోసప్పో చేసి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న యువతంతా ఈరోజు రోడ్లు పట్టారు, గంజాయికి బానిసలయ్యారు. మేము రాజశేఖర రెడ్డి గారు విక్రమ్ గారికి వచ్చాం. రాజశేఖర రెడ్డి గారు, మీ బిడ్డ మమ్మల్ని అందరినీ మోసం చేశాడు, మమ్మల్ని అందరినీ దగా చేశాడు, నమ్మించి నయవంచన చేశాడు, మా గొంతు కోశాడు. మీ బిడ్డేమో ముఖ్యమంత్రి అయ్యాడు, మీ బిడ్డను నమ్ముకున్న మేము రోడ్డు పాలయ్యాం, మా తల్లిదండ్రులు మేము ఆర్తనాదాలు పెట్టుకున్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి వినతిపత్రం వేయడం జరిగింది. నువ్వన్న గతంలో కొన్ని రూమర్స్ ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కల్లోకి వస్తారని. నువ్వు కల్లోకి వచ్చినప్పుడైనా నీ బిడ్డకు మంచి బుద్ధి ప్రసాదించు. అరే నాయనా, అరే బిడ్డ, నిన్ను నమ్ముకొని యువత నిన్ను ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళేమో రోడ్డు పాలు చేశావు, వాళ్ళందరూ చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని నా దగ్గరికి వచ్చారు, నన్ను శాపనాదాలు పెడుతున్నారు, నా దగ్గరికి వచ్చి చనిపోయిన యువతంతా నీ కొడుకుని నమ్ముకొని ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నాం. మీ బిడ్డకన్నా నువ్వన్న కల్లో పోయి మంచి బుద్ధి ప్రసాదించని చెప్పి ఆడ ఆత్మనాదాలు పెడుతున్నారని చెప్పి మేము వింత పత్రం ఇచ్చి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాం, వినతి పత్రం సమర్పించాం. ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని రాజశేఖర రెడ్డి గారిని కోరుకోవడం జరిగింది. ఎలక్షన్ల ముందు ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చాడు నిరుద్యోగ యువతకి. మీకు ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంస్థల్లో కానీ మీకు అనేక ఇంచుమించు 5 లక్షలు ఇన్ఛార్జ్ కురుగుండ రామకృష్ణ గారి ఆదేశానుసారం నిరుద్యోగ యువతపై ఉపాధి కలిగించాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి కలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాడు గారు, అదేవిధంగా ఆయన తెలుగు యువత కార్యక్రమాల కోఆర్డినేటర్ గారు ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం, మా తెలుగు యువత తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో వెంగళగిరిలో యువతకి జరుగుతున్న అన్యాయం తెలియజేశారు వాళ్ళిద్దరూ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి వాళ్ళ నాన్నగారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగు యువత నాయకులందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ
అధ్యక్షులందరికీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.